హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్యవేది గారు కలెక్టర్లతో ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు దీనితో పాటు వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేసే అధికారం ఎంపీడీఓలు కమిషనర్లకు అప్పగించడం జరిగింది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది జిల్లాలో ఇంకా కొనసాగుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ వాలంటీర్ల వ్యవస్థ అమలుపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అయినటువంటి శంకర్ సమావేశంలో పాల్గొన్నారు మండలంలో ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసుకునే అధికారం ఆ ఎంపీడీఓకు పట్టణ ప్రాంతంలో ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులను భర్తీ అధికారం ఆ మున్సిపల్ కమిషనర్కి ప్రభుత్వం అప్పగించబోతోంది ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని తర్వాత ఉత్తర్వుల రూపంలో ఆ సమాచారం తెలియజేస్తామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈ నెలాఖరు కల్లా ప్రతి గ్రామ సచివాలయానికి ఇంటర్నెట్ వసతి కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలని జనవరి నెల నుంచి అన్ని చోట్ల గ్రామ సచివాలయ స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది ఇంకా సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి అందినటువంటి వినతలు వేగంగా పరిష్కరించేందుకు జిల్లాకు సూపర్వైజర్ అధికారి బాధ్యతగా అప్పగించారు సచివాలయ ఉద్యోగ రహత పరీక్ష సమయంలో జిల్లాకు ఒక సూపర్వైజర్ ఆఫీసర్గా నియమితులైనటువంటి కమిషనర్ కార్యాలయంలో పనిచేసే అధికారులకే జిల్లాల వారీగా వినతల పరిష్కార బాధ్యతలను అప్పగించారు ఈ మేరకు కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఈరోజు మనకి ఈ యొక్క నియామక ప్రక్రియకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది దీనితో పాటు మనకి ఎనిమిది వేల మంది విద్యా వాలంటీర్ల నియామకానికి చర్యలు అని చెప్పేసి కూడా మనకి విద్యా వాలంటీర్ల నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ ఖాళీల వివరాలు లెక్క తేల్చింది అత్యధికంగా చిత్తూరు తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వందల చొప్పున వాలంటీర్ల పోస్టులు అవసరం కాగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వందోసి వందేసి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అధికారులు నివేదికలో పేర్కొన్నారు మొత్తం పోస్టులో రెండు వేల నాలుగు వందల వరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ ఎస్జీటీలు ఉండగా మిగతావి స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ అవసరం కానున్నారు ఎస్జీటీకి ఐదు వేలు ఎస్ఏకు ఏడు వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎనిమిది వేల మంది వాలంటీర్ల నియామకానికి సంబంధించి చర్యలు చేపట్టబోతున్నారు ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఎస్జిటిలకు ఐదు వేలు ఎస్ఏలకు ఏడు వేలు చొప్పున వేతనం అనేది చెల్లించబోతున్నట్టు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇది ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్